ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఇక నుంచి కష్టపడాల్సిందే తప్పదు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ మీద వేటు కూడా పడే అవకాశం ఉంది అనేది కొన్ని హెచ్చరికలు ఇవన్నీ ఎవరికి వినిపిస్తున్నాయి అంటే గ్రామ వాలంటీర్లకి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పటిష్టాత్మకమైన వ్యవస్థ ఏదైనా రూపొందించారు అంటే అది గ్రామ వార్డు సచివాలయాలు అలాగే వాలంటీర్ల వ్యవస్థనే చెప్పాలి అయితే ఈ వాలంటీర్ల ద్వారా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ప్రతినిధులు సంక్షేమ పథకాలు ఏవి ప్రజలకు చేరాలన్నా వీళ్ళు ఒక వారదులుగా మధ్యలో ఉండి వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారనుకోవాలో ఇంకేం చేస్తున్నారనుకోవాలో ఖచ్చితంగా సేవ చేస్తున్నారనే ఒప్పుకోవాలేమో ఎందుకంటే వాళ్ళకున్న నలభై యాభై లేదంటే వంద ఇల్లు ఏ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అందుతున్నాయా లేదా వాళ్ళలో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతీ పథకం అంటే ముందుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం ఏ పథకం అర్హులైన వాళ్ళకి అందాలి అన్న త్రూ గ్రామ వాలంటీర్ ద్వారా అందాలి అనేది ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు అనుకున్నట్టుగానే చేస్తున్నారు మొన్నటి వరకు వృద్ధులు వితంతువులు ఎండలో గంటల నెల గంటల గంటలు నిలబడి పింఛన్ తీసుకునే పరిస్థితి లేదు వాలంటీర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు నేరుగా వాళ్లే ఇంటికెళ్ళి పింఛన్ అందిస్తున్నారు ఇంతకుముందు మండలాఫీసుల జుట్టు ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ తిరిగే పనులు కూడా చాలా వరకు తగ్గినాయి గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాల్లోనే చాలా వరకు పనులు కంప్లీట్ అవుతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా రేషన్ సరుకులు కూడా త్రూ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రజలకు అందబోతున్నాయి అంటే గ్రామ వాలంటీర్ పడే కష్టం ఇంకా అంత పెంచాల్సిన పరిస్థితి వచ్చింది అనేది అంటే ఇప్పటివరకు రేషన్ సరుకులు ఎవరికి వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవారు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కాకపోతే ఇప్పుడు రేషన్ డీలర్లు ఎప్పుడైతే స్టాకిస్టులుగా మారారో స్టాక్ పాయింట్కి వెళ్ళి ఆ సరుకు తీసుకొని వెళ్ళే ఇంటికి చేరవేసే బాధ్యత గ్రామ వాలంటీర్ భుజాన పడింది ఖచ్చితంగా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సరే గ్రామ వాలంటీరు తన ఉద్యోగానికే ఎసర వచ్చే అవకాశం ఉంటుంది సో చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే ఇక్కడ కష్టం పెరిగింది తిప్పలు పెరుగుతాయా అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా అనేది కూడా కొంతమంది వాలంటీర్లు తమను తాము ప్రశ్నించుకుంటున్న ప్రశ్న ఇదే నేపథ్యంలో వీళ్ళ మీద పెరిగే ఒత్తిడి కూడా అంటే ఎక్కడికక్కడ వీళ్ళు అంటే అధికార పార్టీకి చెందిన నాయకులు కానివ్వండి లేదంటే ఎమ్మెల్యే మనుషులుగా చెప్పుకునే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరి ఒత్తిడి కూడా గ్రామ వాలంటీర్ల మీద పెరుగుతుందనడానికి కారణం ఇటీవల సోషల్ మీడియాలో వాళ్ళ మీద అజమాయిషి చలాయిస్తున్న ఫోన్ కాల్స్ని వాళ్ళకి వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు అంటే దాదాపు ఈ రిలీజ్ అయిన వాయిస్లు చూస్తుంటే కనుక వందకు ఒక పది శాతం ఐదు శాతం బయటకు వస్తున్నాయేమో వందకు కూడా కాదేమో ఒక వెయ్యికి ఒక పది వస్తున్నాయి అనుకోవాలేమో మిగిలిన చాలామంది ఎందుకులే ఎందుకు వచ్చిన కూడా అని అనుకోవడం కామ్గా ఊరుకోవడం ఇంకా అంటే ఈ రిలీజ్ చేసే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళలో ఓపిక నశించిపోయి సహనం లేక ముందు అసలు దీన్ని బయటకు పెట్టేస్తే అప్పుడు చూద్దాం ఏదో ఒకటి పోతే పోతే ఉద్యోగం అన్ని తెగించే ఆ వాయిస్లు బయటకు రిలీజ్ చేస్తున్నారు అంటే వాలంటీర్ల మీద ఎటువంటి ఒత్తిడి చేస్తున్నారు రాజకీయ నాయకులు అనేది ఆ ఫోన్ వాయిస్లు వింటే అర్థం అవుతుంది ఎవరో ఫోన్ చేస్తారు నేను ఫలానా లీడర్ని నేను ఫలానా ఎమ్మెల్యే తాలూకు మనిషిని నేను చెప్పినట్టుంటావా ఎంఆర్ఓ చెప్పినట్టు వింటావా లేదంటే ఎండిఓ చెప్పినట్టు వింటావా గ్రామ సచివాలయంలో వాళ్ళు చెప్పినట్టు వింటావా అంటే వీళ్ళు ఏం చేయాలి అర్థం కావట్లేదు అందులోకి గ్రామస్థాయిలో ఉండే వాలంటీర్లు ఏదో వాళ్ళు ఖచ్చితంగా పై అధికారి పైనుంచి ఫోన్ వచ్చిందంటే కాస్తంత భయపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ ఒత్తిళ్ళు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అంటే రేషన్ సర్కిల్ విషయంలో ఇంకా పెరుగుతాయి అంటే ఒక బాధ్యత పెరిగినప్పుడు ఇటువంటి ఒత్తిళ్ళు కూడా పెరుగుతాయి సో ఒక పింఛన్ విషయంలో కానివ్వండి రేషన్ డీలర్ల విషయంలో కానివ్వండి ఇప్పుడు రేషన్ సర్కులు ఇంటికి ఇచ్చే విషయంలో కానివ్వండి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకం ఏదైనా ప్రజలకు అందించాలి అంటే మధ్యలో వారధిగా వాలంటీర్ ఉన్నప్పుడు అంతే స్థాయిలో ఒత్తిడి కూడా రాజకీయ నాయకుల నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనే పరిస్థితి వస్తుందా అంటే ఖచ్చితంగా అలా ఉంది చాలా చోట్ల అంటే కొంతమంది వాలంటీర్లు అయితే ఇంకా సరే చూసుకుందాం ఏదైతే వద్ద అన్నట్టుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది భయపడుతూ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏం చేయలేదు తెలియక ఈ ఉద్యోగం మేము చేయలేం బాబు అనే వాళ్ళు ఉన్నారు అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక నుంచి నెల రోజుల్లో ఒక పది రోజులు మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లకి కష్టాలు పెరుగుతాయి పెరిగే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు ఈ రేషన్ సరుకులు డోర్ డెలివరీ ద్వారా ఎందుకంటే అందరూ వీళ్ళ సరుకులు ఇచ్చినప్పుడు ఇంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు ముందు ఫోన్ వచ్చేది వాలంటీర్కే వాలంటీర్లకు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా చాలామంది వాలంటీర్లు ఫోన్లు రింగ్ అవుతానే ఉంటాయంట అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసేస్తూ ఉంటారు అందులోకి తెలిసిన వాలంటీర్ ఉంటాడు ఆ గ్రామంలో అందరికీ తెలిసిన వాళ్ళు ఆ గ్రామం వ్యక్తి అయి ఉంటాడు సో ఇటువంటి నేపథ్యంలో ఈ పది రోజులు వాలంటీర్లకు తెప్పల తప్పవా అంటే ఖచ్చితంగా తెప్పలు పెరుగుతాయి ఒత్తిళ్లు పెరుగుతాయి కష్టపడాల్సిన పరిస్థితి కూడా గతంతో పోలిస్తే డబ్బు రెట్టింపు అవుతుంది అనేది మరి అదే నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా లేదా అనేదే ఇప్పుడు చాలామంది గ్రామ వాలంటీర్లు తెర మీదకు తీసుకొస్తున్నాం సో సోషల్ మీడియా వేదికగా అంటే ఎవరు బయటకు వచ్చి ఓపెన్గా మీడియా ముందు చెప్పుకోలేని పరిస్థితి గ్రామ వాలంటీర్లు కాకపోతే కష్టం పెరిగినప్పుడు దానికి సంబంధించిన గౌరవ వేతనం కూడా దక్కుతుందా అన్నీ పెంచుతున్నారు పింఛన్లు పెంచుతున్నారు ప్రజలకి సౌకర్యాలు పెంచుతున్నారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటుంది కానీ గ్రామ వాలంటీర్లకు మాత్రం మొదటి నుంచి అదే గౌరవ వేతనం కంటిన్యూ అవుతుంది మరి మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించే వాలంటీర్లు కూడా ఉన్నారా లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు అనే అర్థమవుతుంది మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి